ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ బాబు పర్యటించారు. మూడో వార్డు నంబరు కనమతరెడ్డి చండీప్రియ మర్యాదపూర్వకంగా ఏర్పాటు చేసిన తేనెటి విందులో పాల్గొని అనంతరం బీసీ కాలనీకి చెందిన కోదండ రామాలయం సందర్శించి కోదండరాముని పూజించిన అనంతరం ఆలయ కమిటీ సభ్యులకు ఆలయ అభివృద్ధి నిమిత్తం 5 లక్షల రూపాయల చెక్కును చండీప్రియ ద్వారా బహుకరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీధర్ మాట్లాడుతూ, బీసీల సంక్షేమానికి నిరంతరం పాటుపడే పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని, బీసీల అభివృద్ధికి నిరంతరం నేను అందుబాటులో ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంట పద్మశ్రీ, మేడవరపు అశోక్ బాబు, చింతలపూడి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జగ్గవరపు జానకిరెడ్డి, జడ్పీటీసీ ములుగుమాటి నీరజ సుధాకర్, ఎంపీపీ డాక్టర్ రాంబాబు, ప్రగడవరం మాజీ సర్పంచ్ రాంబాబు, సొసైటీ అధ్యక్షులు అలవాల బాబు, కామవరపు కోట జడ్పీటీసీ కడిమి రమేష్ మొదలగు వారు పాల్గొన్నారు. తాలెత్తుకొని రాగలుగుతున్నాను మీ అందరి దగ్గర, కానీ ఎందుకంటే గతంలో జరిగిందో లేదో తెలియదు, కానీ ఈ 5 సంవత్సరాల్లో మాత్రం ప్రతి ఒక్కరికి న్యాయం చేశాం. ప్రతి ఒక్కరికి కూడా మన ముఖ్యమంత్రి గారు ఫేవరెట్ డైలాగ్ మీ అందరికీ తెలుసు, కులం చూడం, మతం చూడం, రాజకీయం చూడం, చివరికి ఓటీసారా లేదా అడగం అని. అది ఏదో సినిమాల డైలాగు లేకపోతే రాజకీయంగా ఏదో అన్నారు మాట అని అప్పట్లో అనుకునేవారు, కానీ ఈరోజు జీవిస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయగలుగుతాం. అయితే మీ ఊరికి సంబంధించి కొంటూ వచ్చాను, ఏదైనా ఇక్కడ కూడా చేసి తీరాలి. మీ అందరికి ముందే చెప్పారు, ఎవరైనప్పటికీ కూడా ఒక మంచి పని చేసినప్పుడు ఊరంతా కలిసి రావాలని నా అభిప్రాయం. ఈరోజు నేనా ఎవరా అన్న కాకుండా మన చండీప్రియ గారు ఆమె కష్టపడి మన కాలనీకి 10 లక్షలు తేవడం మామూలు విషయం కాదు. నిజంగా ఆమెకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు ఇది మామూలు విషయం కాదు. ఏదో పెద్ద గుళ్ళకి టీటీడీ నుంచి తేవడం అంటే అనుకోవచ్చు, కానీ ఒక చిన్న గుడికి మన కాలనీలో ఉన్న గుడికి తేవడం అది ఆమెకి మన సుబ్బారెడ్డి గారి దగ్గర కానీ మన టీడీడీ బోర్డు చైర్మన్ చేసినప్పుడు ఆయనకి పర్సనల్గా చండీప్రియ చేసిన కష్టానికి నేను స్వయంగా ఏదన్నా చేయాలన్న ఆలోచనతో చేశారు. నిజంగా మనం మెచ్చుకోవాలి. అది ఈ చిన్న డబ్బుల్ని బాగా ఉపయోగించుకుంటారని నేను కనపడుతుంది ఆల్రెడీ. ఇప్పుడు పెట్టారు దానికి 10 లక్షలు బాగా ఉపయోగపడుతుంది. గుడి పూర్తి అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ అవని పక్షంలో